హాయ్, వెల్కమ్ టు సుమన్ టీవీ. సో సుమన్ టీవీ చాలా మందిని మూవీ ప్రమోషన్ చేశాం, కానీ ఈ ప్రమోషన్ చాలా డిఫరెంట్ అనమాట నాకు కూడా. ఎందుకంటే డైరెక్టర్ అండ్ హీరో ఇద్దరు కూడా ఒకే జోనర్కి సంబంధించిన ఫ్యామిలీస్ నుంచి వచ్చారు. అండ్ మన గ్రేట్ కమెడియన్ ఏవిఎస్ గారు అబ్బాయి డైరెక్టర్ అయితే, అండ్ మన గ్రేట్ కమెడియన్ అలీ గారి తమ్ముడు ఖయ్యం గారు హీరోగా చేశారు. సో ఇద్దరు స్పెషలే కదా ఇప్పుడు. సో బలా చోరా బలా. హాయ్ ఖయ్యం గారు. హాయ్ హాయ్, హౌ ఆర్ యు? ఐఎమ్ సూపర్. హాయ్ ప్రదీప్ గారు. హాయ్ హాయ్ అండి. ఇప్పుడు ఎక్కడ చూసినా గానీ మీ మీ ఫ్యామిలీ టాక్ ఎక్కడ చూసినా వినపడుతుంది. అలీగారు లైఫ్, అలీగారు ఫ్యామిలీ, ఖయ్యం గారు ఫ్యామిలీ, ఖయ్యం గారు లైఫ్ ఇలా ఉంటుంది, ఇలా ఉంటుంది, ఇలా ఉంటుంది అని నన్ను కూడా చాలా మంది అడిగారు. ఈ ఛానల్ స్టార్ట్ అవుద్ది సార్ అన్నదమ్ములదిగా, లేకపోతే ఇంట్లో వాళ్ళ ఇష్టమా? ఇది వాళ్ళదండి, వాళ్ళ ఇష్టం, వాళ్ళ వాళ్ళు చేసుకున్నది వాళ్ళ కోసం. మేము జస్ట్ మేము వచ్చి చేయాలి కదా. అతిథి పాత్ర. అతిథి పాత్ర. మేము దాంట్లోకి వచ్చి మీరు రిమండేషన్ తీసుకుని యాక్ట్ చేయట్లేదు కదా అట్లా. సో జస్ట్ ఒక ఉండాలి ఫ్యామిలీ వీడియోస్ కాబట్టి, ఫ్యామిలీ ఛానల్ కాబట్టి మేము ఇట్స్ హెల్పింగ్ అవుట్ అవర్ ఫ్యామిలీ అంతే. జస్ట్ ఫ్యామిలీ అనేది ఫ్యాన్స్కి తెలియాలని చేస్తున్నారు అంతే. అంతే, హ్యాపీగా సింపుల్ లైఫ్ బతుకుతున్నాం అని చెప్పడానికి. సింపుల్ లైఫ్ సార్? అంతే, మంచిగా తింటున్నారు కదా. ఓకే, మంచిగా తింటున్నారు కదా. ఏమున్నాయి ఆ వీడియోస్లో చెప్పండి. కుకింగ్ ఉన్నాయి, ఈరోజు ఈ ఐటము, ఈరోజు ఆ ఐటము, ఈరోజు ఈ ఐటమ్ అని చెప్పి అది తినే కదా, కొద్దిగా లైట్గా బొజ్జులు వచ్చినాయి మాకు. అదే ఫస్ట్ వీడియోలోనే చెప్పారు అనమాట, అక్కడక్కడ అలీ గారికి ఇల్లు ఇలా ఉంటాయి, కార్లు ఇలా ఉంటాయి, ఇవన్నీ ఎందుకు అవి విని 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 మేమే చూపిస్తే పోయింది కదా అని చెప్పి హోమ్ టూర్ అప్పుడు చూపించారు. చూపించేసాం సింపుల్. అలీ గారి ఆస్తుల విలువ ఎంతో తెలుసా? ఈ థంబ్నైల్స్ చూడలేక ఫస్ట్ వీడియోలో రివీల్ చేసామని చెప్పారు అలీ గారు. అలా లేదు, అంటే ఎగ్జాక్ట్గా అది చూపించాలని లేదు, జస్ట్ మామూలుగా ఇంట్లోనే ఉంటాం, వీడియో ఉంటుంది, అబ్బాయి కనిపిస్తుంది కదా బ్యాక్గ్రౌండ్లో ఇల్లు, అందరు తెలుసు ఎలా ఉంటుంది ఇల్లు అని చెప్పేసి. కోటలు కాదు కదా, చిన్న అపార్ట్మెంట్లో ఉంటున్నాం విల్లాలో, అంతే. హ్యాపీ ఫ్యామిలీ, హ్యాపీ ఫ్యామిలీ, హ్యాపీ లైఫ్. ఇప్పటికి అంతా కలిసే ఉంటారు కదా. యా యా, నేను ఒక పిక్ చూపిస్తాను, ఆ పిక్ చూపిస్తే వాళ్ళ గురించి మీ మీ నోట్లో ఒక రెండు మాటలు. ఎస్, ఫస్ట్ ఎస్ ఎస్. ఆ పిక్లో అమ్మ ఉంది. ఓకే, ఇప్పుడు అమ్మ లేదంతే. అక్క, అందరూ అందరూ ఉన్నారు. సో మా అన్నయ్యకి అందరితో కుటుంబం అందరితో అందరికి బాగా చూసుకోవాలి అందరితో. ఆయన గురించి చెప్పాల్సిన లేదు. జాయింట్ ఫ్యామిలీ అంటే బాగా ఇష్టం కదా సార్, ఎందుకంటే అలీగారు ఫ్యామిలీని మనం ఎప్పుడు చూస్తూనే ఉంటాం, అంత బాగా కలిసి మెలిసి. మా నాన్నగారి సైడ్ నుంచి కానీ మా మమ్మీ సైడ్ నుంచి కానీ అందరికి జాయింట్ ఫ్యామిలీ. సో అలా చూసి పెరిగాం కాబట్టి ఆయన గురించి చెప్పాలి, ఏం అవసరం లేదు కదా, ఆయనకి ఆల్రెడీ తెలుసు, అందరికి తెలుసు మీ ఎలా ఉంటారు. మంచి ఎమోషనల్ బాండింగ్ అలీగారికి ఫ్యామిలీ అంటే అందరు అందరు అందరితో అందరితో ఎవ్రీ వన్ అందరు అందరు హ్యాపీ. ఓన్లీ ఫ్యామిలీ అని కాదు, వేరే వాళ్ళని కూడా ఫ్యామిలీగా చూసుకుంటాడు ఆయన అందరిని. ఆయన తెలిసిన నువ్వు కూడా ఎన్నిసార్లు మా ఈవెంట్ రాలేదు, ఇంటికి రాలేదు, ఎన్ని పండుగలకు రాలేదు, అప్పుడు నాకు తెలియదు నువ్వు జర్నలిస్ట్ అని. సో నెక్స్ట్ ఇంకో పిక్ చూపిస్తాను, వీళ్ళ గురించి ఇంకా ఎంత స్పెషల్గా చెప్తారో చూస్తా. ఇది నా ఫ్యామిలీ, నేను, నా డాటర్, వైఫ్. మంచి అండర్స్టాండింగ్ వైఫా? ఎస్, అండర్స్టాండింగ్ డాటర్. అండర్స్టాండింగ్ డాటరా? డాటర్ని అండర్స్టాండింగ్లో చేస్తామండి పిల్లల్ని. పిల్లలు అర్థం చేసుకోవాలి కదా, తండ్రి కూడా టైం కేటాయించకపోతే. అర్థం మేము పెంచే పద్ధతిలో ఉంటుంది అది, వాళ్ళు కూడా మమ్మల్ని చూసే పెరుగుతారు కదా. సో మేము కూడా జాగ్రత్త ఉంటాం, జాగ్రత్త మాట్లాడతాం, జాగ్రత్తగా ఉండాలని చెప్తాం. లవ్ మ్యారేజ్? ఖయ్యం గారు మీద అరేంజ్ మ్యారేజ్. అన్నయ్య చూసినాను, అన్నయ్య ఇష్టం అంట. మీరు ఏది అడిగినా ముందు అన్నయ్య ఇష్టం అంటారండి, నిజమేనా అది? ఎస్. అంతేనా? నెక్స్ట్ ఇంకో పిక్. అమ్మ గురించి. మా నాన్నగారు, నేను 9th క్లాస్లో ఉన్నప్పుడు మా డాడీ చనిపోయారు. సో మా అన్నయ్య నాకు గాడ్ ఫాదర్గా, గాడ్ ఫాదర్. మా నాన్నలోని లోటు నాకు ఎప్పుడు రాలేదు, అలా నన్ను చూసుకున్నాడు చిన్నప్పటి నుంచి. సో మా మమ్మీ పిల్లర్, మొత్తం ఫ్యామిలీకి పిల్లర్, మమ్మీ అందరికి అందరిని చూసుకున్నారు. సో నేను లాస్ట్ కాబట్టి కొద్దిగా ముద్దులు కొడుకు.
మా అన్నయ్య కూడా నన్ను ముద్దుగా పెంచాడు. అదే చెప్తున్నా కదా, ఫ్యామిలీలో డివైడ్ చేయలేము. అన్నయ్య అమ్మ వేరు, నాకు ఇద్దరు ఒకటే. ఇప్పుడు మా మమ్మీ రైట్, మా అన్నయ్య లెఫ్ట్. ఇప్పుడు మా మమ్మీ లేదు, లెఫ్ట్ అంటే ఒకటే కన్నుతో ఉన్నానని కాదు. అమ్మ నాన్న ఇద్దరిని చూసుకుంటారు. అమ్మ లేదు, అమ్మ లేని లోటు కూడా ఇప్పుడు అన్నయ్య నాకు చూసుకుంటాడు. ఇప్పుడు మా వదిన, వదిన మా వదిన సూపర్ ఉమెన్, చాలా చిల్. మీ ఇద్దరం అంటే నేను అన్నయ్య పెళ్ళి ఉన్నప్పుడు నేను ఐ వాజ్ లైక్ 9 ఇయర్స్, అంతే 9 ఇయర్స్ నేను లాస్ట్ ఫ్యామిలీలో. సో మా 9 ఇయర్స్ అప్పటి నుంచి నాకు తమ్ముడుగానే చూసుకుంటాం ఇద్దరం. లైక్ ఎక్కువ ఏజ్ గ్యాప్ ఉండు కాబట్టి నన్ను ఒక పిల్లోడిలాగా స్కూల్ వెళ్ళినప్పుడు పొద్దున్న లేచి నాకు మా మమ్మీ డ్యూటీకి తీసుకున్నప్పుడు మా ఉదయం తీసుకునేది, నాకు టిఫిన్ బాక్స్ నుంచి అన్నీ మా ఉదయం చూసింది. నా లైఫ్ నా పెరగడం దగ్గరుండి మా ఉదయనే నాకు పెళ్లి చేయించింది. నా పెళ్లి కూడా మా ఉదయనే చేయించింది. అంటే అన్న ఇష్టం ఉన్నా కాదు, ఇక్కడ అన్న వదిన ఇష్టం కూడా, వాళ్ళిద్దరు కలిసి డిసైడ్ చేసి. నాకు ఎవరికైనా ఫ్యామిలీలో ఎక్కువ కష్టాలు వచ్చి పెద్దోడికి పెళ్ళైనప్పుడు మంచి వదిన రాకపోతే చాలా కష్టం. అలాంటిది అంటే చాలా లక్కీ అనుకోవచ్చు. యా ఆబ్వియస్లీ అందరికీ ఉండాలి, అందరికీ రావాలని కోరుకుంటున్నాను నేను. అందరు కూడా అండర్స్టాండ్ చేసుకోవాలని చెప్తున్నాను. అది మనలో ఉంటుంది, అది అండర్స్టాండింగ్. ఒకటి ఇప్పుడు ఆమె అర్థం చేసుకోలేదు, నేను అర్థం చేసుకున్నాను అంటే నువ్వు చెప్పాలి అర్థం చేసుకున్నట్టు. వాళ్ళు ఎదుట ఉన్న వాళ్ళకి చెప్పకుండా నువ్వు అలిగి చెప్పకుండా లోపల పెట్టుకొని వెళ్ళిపోతే అది అక్కడి నుంచి కట్ అయిపోతుంది. సో చెప్పాలి ఇలా ఇలా ఉంది, ఇలా అలా ఉంది అంటే ఆమె కూడా అర్థం చేసుకుంటుంది, ఆమె కూడా నన్ను చెప్తుంది కై నువ్వు ఇలా చేయి ఇలా చేయి ఇలా చేయి వదిన ఓకే సరే. సో వీ షేర్స్ మేము ఎక్కువ షేరింగ్ షేర్ చేసుకుంటాం. సో అందుకోసమే ఆ షేరింగ్నెస్, ఆ బాండింగ్నెస్ ఆ వీడియోలో చూపించాం, అంతే ఇంకేం లేదు. వదినకన్నా అమ్మ అమ్మలా అమ్మ అమ్మలా చూసుకుంటుంది. అల్లర్ నరేష్ గారు, మీరు ఇస్ మై గుడ్ బడ్డీ. మేము ఇద్దరం కలిసి అప్పులపుర షూటింగ్లో కలిసాం. దాని తర్వాత నరేష్ చెన్నైలో చదవడం, నేనేమో హైదరాబాద్లో స్కూలింగ్. స్కూలింగ్ తర్వాత ఇంటర్మీడియట్ నుంచి ఇద్దరం మంచి ఫ్రెండ్స్. అప్పటి నుంచి ఇప్పుడు దాకా ఫ్రెండ్స్ గురించి అందరు తెలుసు, ఇండస్ట్రీ మొత్తానికి తెలుసు, బయట వాళ్ళకి కూడా తెలుసు, బయట వాళ్ళు కూడా తెలుసు, అందరు తెలుసు. సార్ అల్లర్ నరేష్ గారు మీరు చేసిన ఏదన్నా ఒక కొంటె పని గుర్తుందా సార్? సరే కోతి పని మన భాషలో, స్కూలింగ్లో కావచ్చు, కాలేజీలో కావచ్చు, ఇండస్ట్రీకి వచ్చే ముందు కావచ్చు, ఏదన్నా ఒకటి ఫన్నీ ఫన్నీ మూమెంట్. చోరా బలా చోరా ప్రమోషన్స్లో భాగంగా షేర్ చేసుకుంటే ఏముంది. సరదాగా మేము ఒక చిన్న ఇన్సిడెంట్ ఏమైందంటే, సరదా లాంగ్ ఇద్దరు కలిసి లాంగ్ డ్రైవ్కి వెళ్ళిపోయాం నా కార్లోనే. సడన్గా పెట్రోల్ డీజిల్ అయిపోయింది. కొంచెంసేపు నేను డ్రైవింగ్ సీట్లో ఉన్నప్పుడు నరేష్ తోశాడు. ఓకే, నరేష్ డ్రైవింగ్ కొంచెంసేపు నరేష్ డ్రైవింగ్ ప్లేస్లో నేను తోశాను. సో అది ఇప్పుడు గుర్తుండిపోతుంది మా ఇద్దరికి. ఎంత దూరం తోసుకున్నారు అట్లా? వెళ్ళాం, పెట్రోల్ బంక్ వచ్చిందాకా ఒక 5 కిలోమీటర్స్ తోసాము. అయ్యో, మధ్యన అంటే అప్పటికి చాలా లాంగ్ బ్యాక్ మీ ఇద్దరం లైక్ వీఆర్ టాకింగ్ అబౌట్ ఇంటర్మీడియట్ డిగ్రీ ఆ టైంలో చెప్తాను. ఓకే, సో ఆ టైంలో అవన్నీ ఉంటాయి కదా లైక్ అదొక కార్యక్రమప్పుడల్లా గుర్తొస్తుంది మనకి. కార్యక్రమాలు అదే ఫిజిల్ ఏంచవరా ఫుల్ అంటారు, ఫుల్ వేయించినా మళ్ళీ వేయించాల్సింది. సో ఆబ్వియస్లీ అప్పుడు పాకెట్ మనీ ఇచ్చేవారు కదా పేరెంట్స్. ఓకే, సో ఆ పాకెట్ మనీ సరిపోలేదు. సో అప్పుడు చూసుకోలేదు అది, ఉంటుందిలే వస్తుందిలే అక్కడ దాకా అని చెప్పేసి అప్పటికి ఓకే సడన్గా ఆగిపోయింది, అలా ఎయిర్ లాక్ అయింది అది. సో అదంతే. సో మీ స్నేహం ఎలానో ఇంకొక స్నేహం కూడా అలా. బెస్ట్ ఫ్రెండ్స్ అంతే, వాళ్ళిద్దరు బెస్ట్ ఫ్రెండ్స్. వాళ్ళిద్దరు మధ్యన బాండింగ్ డిఫరెంట్. ఇప్పుడు నాకు నరేష్ కున్న బాండింగ్ డిఫరెంట్. ఒక ఇన్సిడెంట్ అడిగారు,
అలా అన్నయ్య కూడా మీరు అడిగండి ఇన్సిడెంట్స్. అన్నయ్యని అడిగితే మిమ్మల్ని అడగమన్నారు, చెప్పి పంపించాను రా నేను. కయ్యం అడుగురా ప్లీజ్, ఏమన్నా కాల్ చేయండి. కాల్ చేయండి.